గ్రాండ్ ఓపెనింగ్లో ఇలాంటి ఇప్పుడు లేదు, సైలెంట్గా చేస్తుంటా సినిమాలు. అయితే యూనిక్రాఫ్ట్ మూవీస్ బ్యానర్ కింద మా జగన్మోహన్ గారు ప్రొడ్యూసర్గా వస్తున్న ఈ సినిమాకి మనం కొంచెం చాలా గ్రాండ్గానే చేద్దాం, సినిమా ఎంత గ్రాండ్గా చేస్తున్నాం, ఓపెనింగ్ కూడా అలా చేద్దాం అని ఆయన చెప్పడం వల్ల ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. జగన్ గారు చాలా టేస్ట్ ఉన్న, చాలా అంటే సినిమాలు అంటే ప్యాషన్, వారంకి 4 సినిమాలు మినిమం చూస్తారు, అంత ఇష్టం సినిమాలు అంటే. అందుకు ఆయన ఇప్పటికీ ఒక 50 కథలు విన్నారంట, 50 పైన కథలు. ఏ కథ నచ్చలేదు, నేను కథ చెప్పిన నెక్స్ట్ సెకండ్ నాకు అడ్వాన్స్ ఇచ్చేసారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే అన్ని కథలు విన్నాక కూడా రిజెక్ట్ చేసి ఈ కథ వినగానే నచ్చింది అంటే డెఫినెట్గా ఈ కథలో ఏదో విషయం ఉంది అనేది నేనంత నమ్మాను, అతను నమ్మారని నాకు అనిపించింది. మనలో ఒకడు బ్రోకర్ తర్వాత నేను చేస్తున్న ఇది హార్డ్ హిట్టింగ్ మూవీ, ఇది ఎన్నో నిజాలు బయట పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నా. కొన్ని అంటే చాలా సిల్లీగా అనిపించే కొన్ని విషయాలు ఎంత సీరియస్ ఇష్యూస్ అవుతాయి అనే పాయింట్ మీద కొంచెం బోల్డ్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈ సినిమా ద్వారా. బట్ డెఫినెట్గా మీడియా ఒక ప్రధాన పాత్రలో ఉన్న ఈ సినిమాకి మీడియా మిత్రులందరికీ చాలా బాగా నచ్చే సినిమా అవుతుందని మాత్రం నేను చెప్పగలను. అయితే చెప్పగలను, సినిమా మొత్తం రెడీ అయిన తర్వాత ఫస్ట్ ప్రివ్యూ మొత్తం మీడియా కోసం వేస్తాను. ఈ సినిమా 4 స్క్రీన్లు బుక్ చేసి ఓన్లీ మీడియా మాత్రమే చూసేలా చేస్తాను. అందరూ చూసిన తర్వాత సినిమా నువ్వు చూసి బయటకు వచ్చి కనీసం నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 5 నిమిషాలు హగ్ చేసుకుని వదలరని నాకు తెలుసు. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం అంత దీనిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనలో ఒకడు అనే టైటిల్ ఉంది కాబట్టి పబ్లిక్ ఏదైతే అంటే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్స్ తోటి ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది. అండ్ డెఫినెట్గా మనలో ఉన్న మనందరి కథ, మనలో ఒకడు, మనలో ఉన్న ఒక మనిషి, ప్రతి ఒక్క మనిషి ఈ మనలో ఒకడే, అదే దీంతో చేస్తున్నాం. ఇప్పటివరకు నేను చేసిన ఏ సినిమాలో కూడా హీరో హీరోయిన్ లేరు, కథ హీరో. ఆ కథకి ఆ హీరో అనే ఒక కథకి పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలో నేను కూడా ఒక పాత్ర వేస్తున్నాను. అండ్ డెఫినెట్గా బ్రోకర్ ఎలా అయితే అందరూ ఆదరించారో, అంటే ఈ సినిమా పర్టికులర్గా అందరూ బ్రోకర్ కన్నా బాగా ఉంది అని చెప్తారనే నమ్మకం అయితే ఉంది. ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్, నీడ్ ఆల్ యువర్ విషెస్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. డెఫినెట్గా ఒక చాలా మంచి సినిమా ఫ్రమ్ ది మేకర్ ఆఫ్ బ్రోకర్ అని మాత్రం చెప్పగలను. అలా ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందరూ ఐడెంటిఫై చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఆ ఫ్యామిలీ లైఫ్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఆ క్యారెక్టర్ తిరుగుతుంది. ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక కథ ఉంది, ఆ కథ మెయిన్ మొత్తం సినిమా అంతటికి. ఈజ్ మై పేరు అంటే నా వైఫ్ క్యారెక్టర్ అనిత. అలాగే ఈ సినిమాలో మిగతా క్యాస్టింగ్ వచ్చేసరికి సాయి కుమార్ గారు ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు మీడియా హెడ్గా. అలాగే రఘుబాబు గారు, తనికిళభరణి గారు, నాజర్ గారు, శరత్ బాబు గారు, మా సందేశ్, ఇంకా ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది, బెనర్జీ గారు, ఆల్ అంటే నేను ప్యాడింగ్ అన్ను అది. అందరూ ఏ పాత్రకి ఎవరైతే కరెక్టో వాళ్ళు ఉంటారు ఈ సినిమాలో, వాళ్ళ ద్వారా నేను చెప్పాలనుకున్న ప్రతిదీ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కథ ద్వారా. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం మన 2016 ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుందని మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి, ఒక పాట చైతన్య ప్రసాద్ గారు, ఇంకో పాట వనమాల్ గారు, వాళ్ళిద్దరు రాస్తున్నారు. ఇంకా 2 పాటల్లో ఒకటి ట్రెడిషనల్ క్లాసికల్ నెంబర్ ఉంటుంది, ఇంకో పాట మాస్ నెంబర్, అది కంపోజ్ చేస్తున్నాను చెప్తాను నేను. ఇది కాకుండా సినిమా యాజ్ ఇట్ ఈజ్ సింగిల్ షెడ్యూల్లో 10 మార్చి కంటిన్యూస్గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత మోస్ట్లీ జూన్ లాస్ట్ వీక్ కల్లా ఏ పెద్ద సినిమాలు లేకపోతే మాత్రం రిలీజ్ చేయడానికి కూడా రెడీ అవుతాం. సమాజంలో విలువలు అనేది చెప్పుకోవాల్సి వస్తే
ఇప్పుడు కూడా ఉంది. అత్యధికంగా ఉన్నత వర్గాల్లో ఉన్న అయితే బాగా దిగువ వర్గాలు ఉన్న మధ్యతరగతి ప్రజానీకం విలువల కోసం తప్పిస్తూ ఉంటారు. కుటుంబ విలువలు కానీ ఆర్థికం కానీ ఏదన్నా కానీ మనసుల్లో మమతలతో పాటు సమాజంలో తప్పు జరిగితే పాపభీతితో ఉండే సమాజం, ఆ సమాజం నుంచి ఇవాళ ఒక లెక్చరర్గా ఉండే వ్యక్తి పరిమితంగా లేదా అపరిమితంగా ఉంది. అది మంచికి మార్గం కావాలి మనం కోరుకుంటాం. ఒకసారి కొన్ని చోట్ల అది పెడపోకలు కూడా పోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ అదే సవరించుకుంటా ఒక అద్భుతంగా వెళ్ళే ఆ యొక్క మీడియా వ్యవస్థని, ఇటు సామాన్యుడిలో మనలో ఒకటిగా ఉన్న సామాన్యుడిని, ఈ రెండింటి యొక్క సమస్యని ఒక దృశ్యకావ్యంగా మార్చడానికి ఆర్పి పట్నాయక్ గారు పూనుకోవటం, జగన్ గారు దానికి వెన్నుదన్నుగా నిలబడటం, మిగతా కళాకారులు అలాగే బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీ రామారావు గారు ఒక ప్రూవ్ చేసుకున్న తర్వాత చిరంజీవులు అనే డీ గ్లామరైజ్డ్ రోల్ అంటారు దాంట్లో, దాంట్లో ఆయన నటించారు. పట్నాయక్ గారు మిగతా కళలో మన సంగీత దాంట్లోనే మనం అనుకుంటాం, మిగతా కళలో ప్రవేశం కావాలనుకున్న సమయంలో డీ గ్లామరైజ్డ్ రోల్ని ఎన్నుకుని మీరు చూశారు. వెంటనే పేరులోకి వచ్చేద్దామని కాకుండా ఒక సమాజ సమస్య మీద స్పందించడానికి రావటం ఉదాహం. ఇలాంటి సినిమాలు నేను ఎందుకంటానండి, మిగతా చాలా ఉండండి, ఇలాంటి సినిమాలు గనక మనం గనక ప్రజలకి ఇలాంటివి చూడాలని చెప్పగలిగితే, సామాజిక మార్పు కోసం చెప్పగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జగన్ గారు మీ యొక్క ప్రయత్నం బహుముఖంగా అంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ కావాలని చెప్పి, దీంట్లో కూడా ఒక సినిమా మీరు ఒకటే ఒక సందేశం పంపించడానికి అయితే వాళ్ళ సినిమా కాదండి, దాంట్లో కమర్షియల్ విలువలు కూడా అంటే విలువలు దాచకుండా కమర్షియల్గా కూడా అద్భుతంగా సక్సెస్ చేయించాలని. దీనికి ఒక 10 సినిమా మిత్రులు ఎవరు చెప్తారు, ఇంకో 10 సినిమాలు తీసిదట్టుగా, 10 సినిమాలు కాదండి ఏవిఎం అది ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కువ సినిమాలు తీసిన సంస్థగా ఉంది. తర్వాత మన తర్వాత తీసిన సంస్థ రామానాయుడు గారు. ఇది నా మొట్టమొదటి సినిమాగా ప్రారంభించాలి అనుకునే సమయంలో మేము ఎన్నో కథలు విన్నాం. ఆర్పి గారు చెప్పినట్టు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమా తీయాలన్న కోరిక త్రూ ఆర్పి పట్నాయక్ గారి వల్ల ఇవాళ నా మొట్టమొదటి యూనిక్ క్రాఫ్ట్ మూవీస్ అనే బ్యానర్ పైన నేను నా సన్నిహితులందరూ కలిపి నిర్మించాలనుకున్నాము. సో ఈ మొదటి సినిమాని సక్సెస్ఫుల్గా తీసి ప్రజల్లోకి రావాలన్న మా కోరికకి ఆర్పి పట్నాయక్ గారు కథ చెప్పడం, మేము దానికి ఇష్టపడి ఎమ్మటే ఓకే చేయడం. సో ఇవాళ ఈ ఫస్ట్ పిక్చర్ ఆర్పి గారితో చేసి పబ్లిక్ ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాము. సో ఇది మీరందరూ నచ్చి రేపు సినిమా చూశాక మీ అందరు ఆశీస్సులు మాకు మా టీం అందరికీ ఉండాలని. ముందుగా ఒక సినిమా తీయడానికి నిర్మాత ఎంత ముఖ్యమో, ఇంత గొప్ప సినిమా తీయడానికి ముందుకొచ్చినటువంటి జగన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. టు స్టార్ట్ విత్, నిజంగా సార్, దిస్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఫిలింగ్ ఫర్ యూ, కంగ్రాచులేటరీ ఆన్ దిస్. సో ఈ సినిమాలో నేను చాలా ప్రముఖ పాత్ర, ఆర్పి గారితో పాటు నేను ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆర్పి గారిది నాది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము, స్నేహం. సిద్ధార్థ్ ఈ సినిమాకి నేను సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను, అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్పి సార్కి స్పెషల్ థ్యాంక్స్. రాసినోడు నిన్ను చూసి కొంటరెందుకంటూ నన్ను దోసి జంటగా నీతో లింకు వేసే వాడు యూసే సావిత్రే గుండె బడిగంట అయ్యిందే ఊగుతుంటే జడగంటే ఊ అనే ఊపులోనే వాడు యూసే.